హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఓ రైతు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టాడు. ధర్నా చౌక్ నుంచి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా డీజీపీకి ఆఫీస్ కు బయలుదేరాడు. ఉరితాడు చేత పట్టుకొని డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లాడు. వరంగల్ జిల్లా పొన్కల్ గ్రామానికి చెందిన రైతు గట్ల సురేందర్ భూమిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి తన తమ్ముడికి రాయించారని ఆరోపిస్తున్నాడు. పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వారు సృష్టించినవి సరైన పత్రాలైతే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఉరితీయాలంటున్నాడు బాధిత రైతు గట్ల సురేందర్. ఇక ఈ విషయంలో గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు రైతు గట్ల సురేందర్. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్ళను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఓ రైతు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టాడు. ధర్నా చౌక్ నుంచి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా డీజీపీకి ఆఫీస్ కు బయలుదేరాడు. ఉరితాడు చేత పట్టుకుని డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లాడు. వరంగల్ జిల్లా పొన్కల్ గ్రామానికి చెందిన రైతు గట్ల సురేందర్ భూమిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి తన తమ్ముడికి రాయించారని ఆరోపిస్తున్నాడు. పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వారు సృష్టించినవి సరైన పత్రాలైతే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఉరితీయాలంటున్నాడు బాధిత రైతు గట్ల సురేందర్. ఇక ఈ విషయంలో గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు రైతు గట్ల సురేందర్. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్ళను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.